Hi friends, my name is Hari Naganand Idumudi, English Shorthand Instructor. ఈ వీడియో ద్వారా మీకు 2000 స్టెనోగ్రాఫర్ పోస్ట్స్ గురించి ఈ వీడియోలో మీకు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎక్కడ పడ్డాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత ఫీజు, వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీని గురించి కనుక పూర్తి అప్డేట్స్ కనుక మీకు ఎప్పటికప్పుడు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్తే స్టెనోగ్రాఫర్ జాబ్స్. ఓకే, స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఎక్కడెక్కడ పడుతుంటాయి, వాటికి ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది, వాటిని ఎలా అప్లై చేసుకోవాలి, ఏ సెక్టార్స్లో ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మనం పూర్తిగా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, మనం ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫస్ట్ కాలం స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే, సెకండ్ కాలం చూస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1000+. అంటే ఈ స్టెనోగ్రాఫర్ అనే పోస్టు 1000 above 2 or 3 days బ్యాక్ వీటి గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఓకే, మనం ఈ నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, దీన్ని అనగా ఇక్కడ క్లిక్ కనుక చేసినట్లయితే మనకి దాని గురించి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ 2018-19 టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ సి అండ్ డి గ్రేడ్ గురించి ఇది ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకుంటారు. దీని ఈ అప్లికేషన్ కనుక మనం ఫిలప్ చేయాలనుకుంటే త్రూ ఆన్లైన్ ద్వారా చేయాల్సి వస్తుంది. దీనికి 10th class ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి, దాంతోపాటు షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఓకే, షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ పోస్ట్ని ఇప్పుడైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోస్టులకు సంబంధించిన షార్ట్ హ్యాండ్కి సంబంధించిన సర్టిఫికేట్ అడగడం జరగదు. అందువల్ల వీళ్ళు ఓన్లీ 10th or ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది చూస్తారు, కానీ షార్ట్ హ్యాండ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ మిమ్మల్ని అడగడం జరగదు. ఓకే, మనం ఇప్పుడు ఈ పోస్టుల గురించి కనుక డిస్కస్ చేసుకుంటే సిడి స్టెనోగ్రాఫర్ గ్రేడ్, సి గ్రేడ్ డి. ఓకే, ఇవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్స్లో పాటు సబార్డినేట్ ఆఫీసెస్ లొకేటెడ్ ఇన్ స్టేట్ అండ్ టెరిటోరీస్లో ఈ జాబ్స్ అన్నీ ఉంటాయి. అంటే త్రూఅవుట్ ఇండియా ఈ జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ అండ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు, 10th ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఏదన్నా సరే సరిపోతుంది. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసేసి జస్ట్ జీకే మీద ఈ ప్యాటర్న్ మనం థర్డ్ కాలంలో చూపించినట్టు జీకే ఎగ్జామ్ జరిగిన తర్వాత మనం క్వాలిఫై అయిన తర్వాత ఈ స్కిల్ టెస్ట్ అనేది మన షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది జరపడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫాము త్రూ ఆన్లైన్ ద్వారా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ కానీ ఆర్ త్రూ క్రెడిట్ డెబిట్ కార్డు ఏదైనా సరే మనం త్రూ దాని ద్వారా చేయడం అవకాశం ఉంటుంది. ఓకే, దీనికి ఈ స్టెనోగ్రాఫర్ సి అనే దానికి మినిమం ఏజ్ 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అదే డి గ్రేడ్కి వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉన్నవాళ్ళు ఈ దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఉంటుంది. ఓకే, మనం ఈ ఫీజుని ఈ దీనికి సంబంధించిన ఫీజు 100 రూపీస్ ఉంటుంది. జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకి జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీస్ 100 రూపీస్ ఉంటుంది, అండ్ రిజర్వ్ కేటగిరీస్కి దీనికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకే, దీనికి లాస్ట్ డేటు 19th November 2008 up 5 PM. ఓకే, ఈ నోటిఫికేషన్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 19-11 లోపల మనం ఈ పోస్టుకు సంబంధించినటువంటి అప్లికేషన్ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి స్టెనోగ్రాఫర్ పోస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ చూడండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్స్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఎప్పటికప్పుడు స్టెనో వేకెన్సీ అరైజ్ అయినప్పుడల్లా కూడా ఈ పోస్టులు మనకి ఫిలప్ చేస్తూ ఉంటారు. చూడండి, పైనుంచి 40 పోస్ట్, 21 పోస్ట్, 13 పోస్ట్, 3 పోస్ట్, 2 పోస్ట్, అంటే మనం డిఎస్సీ అలా రకరకాల ఎగ్జామినేషన్స్ కనుక వాటి గురించి కనుక తీసుకుంటే అవి అకాడమిక్ ఇయర్లో ఎప్పుడో ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చి ఆ పోస్ట్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. వాటికి చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది.
ఈ స్టెనోగ్రాఫర్ సంబంధించిన పోస్టులకి ఎప్పటికప్పుడు వేకెన్సీ అరైజ్ అయినప్పుడల్లా వెంటనే తీసుకుంటారు, ఎందుకంటే వీటికి చాలా ప్రయారిటీ ఉంటుంది. ఆఫీసర్లు ఆఫీసులో ఆఫీసర్ తర్వాత స్టెనోగ్రాఫర్ అంటే పిఏ పర్సనల్ సెక్రటరీనే మొత్తం ఆఫీస్ని లీడ్ చేస్తాడు కాబట్టి ఈ పోస్ట్కి ఇంపార్టెన్స్ ఉన్నందువల్ల ఈ పోస్టుల్ని త్వర త్వరగా మనం ఫిలప్ చేయడానికి గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటుంది. ఓకే, ఈ స్టెనోగ్రాఫర్ కోర్స్ ఏంటి, దాన్ని ఎలా నేర్చుకోవాలనేది మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. మీరు ఆ వీడియోస్ కనుక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ చూడొచ్చు. ఆ లింక్ ద్వారా మీరు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది.